మా ప్రియతమ నాయకుడు, దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని, 2024 సంవత్సరంలో మా నాయకుడిగా గెలవాలని కోరుకుంటూ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ పసుపులేటి ఎన్ఎస్కే నాయుడు, టీడీపీ యంగ్ ప్రొఫెషన్స్ ఏపీ అండ్ టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు. రాష్ట్రంలో దొంగలు పక్కాగా ప్రణాళికను రచించి అందిన వరకు దోచుకుంటున్నారు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ దొంగ ఏకంగా బ్యాంకుకే కన్నం వేశాడు. బ్యాంకులో చోరీకి విఫలయత్నం చేసిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లా దర్పిల్లి మండలం దుబ్బాకలో చోటు చేసుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో బ్యాంకు గేటు తాళం పగలగొట్టి ఓ దొంగ లోపలికి ప్రవేశించాడు. దొంగ లోపలికి వెళ్లగానే బ్యాంక్ మేనేజర్ ఫోన్కు అలారం రావడంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు అలారం శబ్దంతో అలర్ట్ అయిన గ్రామస్తులు బ్యాంక్ ప్రధాన ద్వారానికి తాళం వేసి దొంగను బంధించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకుని దర్పిల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ కిరణ్ కుమార్ పరిశీలించారు. దొంగ వెంట ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. మిత్రులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీరు, మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని, సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు, తాయారు, కో ఆప్షన్ సభ్యులు, ఏలూరు నగరపాలక సంస్థ. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్, ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు.